చెరగడి విధంగా అధ్యక్ష, ఇదే సంవత్సరం ఉగాది నాటికి వచ్చేసరికి అధ్యక్ష, ఇదే సంవత్సరం ఉగాది నాటికి వచ్చేసరికి అధ్యక్ష, అక్షరంలో 25 లక్షల ఇళ్ల పట్టాలకు ఇదే సంవత్సరం ఉగాది నాటికి అధ్యక్ష, బడ్జెట్ ఆ మేరకు ఏ మేరకు నిధులు అవసరమో అది వర్కౌట్ చేస్తా ఉన్నారు. ఆ నిధులు పూర్తిగా కేటాయిస్తాం. ఉగాది నాడు మళ్ళీ ఒక పండగగా చేస్తాము. చేసిన తర్వాత ప్రతి గ్రామంలోనూ ఇళ్ల స్థలాలు ఏదైతే కావాలో, ఆ ఇళ్ల స్థలాలు ఎంతైతే కావాలో ప్రతి గ్రామంలోనూ వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు అప్పుడే అక్కడే రిజిస్ట్రేషన్ చేసి ఉగాది నాడున పూర్తిగా మహిళల పేరుతో అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ఈ సంవత్సరమే శ్రీకారం చుట్టుతున్నామని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష అధికారంలోకి వచ్చేటువంటి అధ్యక్ష, ఎన్నికల్లో మాట చెప్పిన మేరకు మాట ప్రకారం ఆగ్రి గోల్డ్ బాధితులకు అక్షరాల 1,150 కోట్ల రూపాయల అధ్యక్ష వాళ్ళకు కేటాయిస్తూ నిధులు మంజూరుకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అక్షరాల 9 లక్షల మంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం అధ్యక్ష 9 లక్షల మంది ఆగ్రి గోల్డ్ బాధితులకు ఇది మేలు చేస్తుందన్నది తెలుస్తా ఉన్న విషయం అధ్యక్ష. అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష అక్టోబర్ 2 తారీఖున అధ్యక్ష గాంధీ జయంతి నాడు అధ్యక్ష గ్రామ సచివాలయాలను ప్రారంభించేందుకు అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈ వ్యవస్థలోకి మార్పు రావాలి అంటే గ్రామ సెక్రటేరియట్లు గ్రామ వాలంటీర్స్ ఈ 2 వ్యవస్థలను తీసుకొని ఈ వ్యవస్థలోకి పూర్తిగా మార్పు ప్రక్షాళన తీసుకొచ్చి దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఆ ప్రతి లబ్ధిదారుడికి మేలు జరగాలి. ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఆ ప్రతి లబ్ధిదారుడికి కూడా మంచి జరగాలి. ఆ లబ్ధిదారుడికి ఏ ఒక్కరూ కూడా లంచాలు తీసుకునే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఈ దిశగా అడుగులు వేస్తూ గ్రామ సెక్రటేరియట్కు అక్టోబర్ 2 తారీఖున గాంధీ జయంతి నాడున అక్షరాల ప్రతి గ్రామంలో 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ గ్రామ సెక్రటేరియట్ను ఆన్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష అని గర్వంగా కూడా ఎలా చెప్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష ఆగస్టు 15 నుంచి గ్రామ వాలంటీర్లుగా ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చెప్పిన అక్షరాల దాదాపుగా 4 లక్షల మందికి 5,000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చి వారందరినీ గ్రామ వాలంటీర్లుగా కూడా నియమించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఎక్కడా కూడా అధ్యక్ష పక్షపాతం కానీ ఎక్కడా కూడా అధ్యక్ష అవినీతి అనేది కానీ ఎక్కడా కూడా లేకుండా ప్రతి ప్రభుత్వ పథకం కూడా డోర్ డెలివరీ చేయబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా నేను వారు చెప్తా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఈ గ్రామ వాలంటీర్లకు 5,000 రూపాయలు ఎందుకు ఇస్తా ఉన్నామో తెలుసా అధ్యక్ష? ఈ గ్రామ వాలంటీర్లకు 5,000 రూపాయలు ఎందుకు ఇస్తా ఉన్నామని అంటే వాళ్ళు కరెక్ట్ కాకుండా ఉండేందుకు 5,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉన్నాం అధ్యక్ష గౌరవ వేతనం. అధ్యక్ష వీళ్ళు చేయాల్సింది ప్రతి గవర్నమెంట్ పథకము డోర్ డెలివరీ చేసే కార్యక్రమం అధ్యక్ష. సెప్టెంబర్ 1 తారీఖు నుంచి అధ్యక్ష ఇవాళ చూస్తా ఉన్నాం అధ్యక్ష బియ్యం పరిస్థితి. బియ్యం ఇవాళ ప్రజలకు తాను సప్లై చేసే బియ్యం ఏదైతే ఉందో అది కనీసం తినాలంటే కూడా ప్రజలు తినే పరిస్థితిలో కూడా లేదు. అదే బియ్యాన్ని రూపాయికి మనం ఇస్తాం, 7 రూపాయలకు వాళ్ళ డీలర్లకు మళ్ళీ తిరిగి అమ్ముతా ఉన్నారు, మళ్ళీ అదే బియ్యం మళ్ళీ రైతు బిల్లులకు వస్తా ఉంది, మళ్ళీ అదే బియ్యం మనం కొనుగోలు చేస్తా ఉన్నాం. ఈ పరిస్థితులు కూడా పూర్తిగా మారుస్తున్నాం అధ్యక్ష. ఏ బియ్యం అయితే మనం తినగలుగుతామో ఏ బియ్యం అయితే మనం తినగలుగుతామో ఏ బియ్యం అయితే మనం కన్జ్యూమ్ చేయగలుగుతామో ఆ బియ్యాన్ని ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశాం. ఆ బియ్యం క్వాలిటీని మారుస్తూ ఉన్నాం. ఆ బియ్యాన్ని పూర్తిగా ఫిల్టర్ చేస్తూ ఉన్నాం, స్క్రీనింగ్ చేస్తూ ఉన్నాం, చేసి అదే బియ్యాన్ని నీట్ గా ప్యాక్ చేసి 5 కేజీల ప్యాకెట్లు 10 కేజీల ప్యాకెట్లు 15 కేజీల ప్యాకెట్లుగా దాన్ని ప్యాక్ చేసి ఆ బియ్యం క్వాలిటీని పెంచి దాన్ని ప్యాక్ చేసి డోర్ డెలివరీకి కూడా శ్రీకారం చెప్తా ఉన్నాం సెప్టెంబర్ 1 తారీఖు అధ్యక్ష. అధ్యక్ష ఏ ఒక్కరికి కూడా ఏ రోడ్డు పడ్డం లేదనో
మీరు పడ్డం లేదేమో అని చెప్పో, ఏ ఒక్కరికి కూడా వాళ్ళకు రావాల్సింది ఏ ఒక్కరికి కూడా జరగకపోకుండా పోయే పరిస్థితిని కూడా పూర్తిగా చెరమరుగు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రతి ఒక్కరి దగ్గరికి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు. ఎవరేదైనా ఏ ముద్దలన్నా కానీ పడకపోతే వాళ్ళ వీడియో స్క్రీనింగ్ తీసుకున్నా చెప్పినాం, కానీ లబ్ధిదారులకు మాత్రం మంచి జరగాలని ఖచ్చితంగా డెలివరీ జరగాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాను అధ్యక్ష. అధ్యక్ష ప్రతి ప్రభుత్వ పథకం అధ్యక్ష బిల్లం దగ్గర నుంచి పెన్షన్లు, రేపొద్దు రాబోయే రోజుల్లో మనం చేసే ప్రతి ప్రభుత్వ పథకం అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇటువంటి ప్రతి ప్రభుత్వ పథకం కూడా నేరుగా డోర్ డెలివరీ చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇవి చేసేటప్పుడు వెరీ క్లియర్ గా ఆదేశాలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష, ఎక్కడ కూడా అవినీతి జరగకూడదు అని చెప్పి, ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పి క్లియర్ కట్ గా ఆదేశాలు ఇస్తా ఉన్నాం. ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉంది కూడా ఎవరికైనా రాలేకపోతే, లేకపోతే గ్రామ వాలంటీర్ ఎవరైనా కూడా అవినీతి చేశాడు అని చెప్పి ఎవరికైనా అంటే నేరుగా సీఎం ఆఫీస్ కి ఫోన్ చేసే కాల్ సెంటర్ నేరుగా సీఎం ఆఫీస్ లోనే పెట్టించమని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరికైనా కూడా అన్యాయం జరిగింది అని చెప్పి ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే ఆ గ్రామ వాలంటీర్ తీసేస్తాను అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను ఉద్దేశం చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇదే మాదిరిగానే అధ్యక్ష ఇది ఇచ్చేటప్పుడు ఆదేశాలు కూడా జారీ చేస్తా ఉన్నాం. కులం చూడకూడదు, మతం చూడకూడదు, ప్రాంతం చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు కూడా చూడకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎన్నికలు అయ్యేదాకానే వేరే పార్టీ ఈ పార్టీ ఎన్నికలు అయిపోయా ఇక అందరూ మనవాడు అని చెప్పి అంటే మనం చెప్పే ఆదేశాలు జారీ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఎన్నికల్లో మాట చెప్పాం అధ్యక్ష, ఎన్నికల్లో మాట చెప్పిన ప్రకారం ఉద్యోగస్తులకు హామీ ఇస్తూ ఐఆర్లో 27% ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాం, ఐఆర్ను 27% పెంచుతూ ఆదేశాలు కూడా జారీ చేస్తాం అధ్యక్ష. 21 తారీఖు నుంచి అమలవుతుంది అధ్యక్ష. అధ్యక్ష మాట చెప్పాం ఎందుకన్నప్పుడు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట చెప్పాం, సిపిఎం సిపిఎస్ ని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తూ ఏకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సిపిఎస్ రద్దు చేస్తున్నామని చెప్పి కోపంగా చేస్తాను అధ్యక్ష. నవరత్నాలు అమలు అధ్యక్ష మా ప్రభుత్వ ఎజెండా అధ్యక్ష, ఇదే మా ప్రభుత్వానికి ఇంతకు ముందే చెప్పా, భగవద్గీతని ఖురాన్ అని బైబుల్ అని ఇంతకు ముందే చెప్పా అధ్యక్ష. ఇదే మాటలు నిలబెట్టుకుంటూ పరిపాలన ప్రారంభించాం అధ్యక్ష. గర్వంగా కాదు అధ్యక్ష, వినమ్రంగా ఒక్క విషయం చెప్తున్నా అధ్యక్ష, 3 వారాల తిరక్కమిలిపే మేనిఫెస్టోలోని 3x2 అంతలు వాగ్దానాలకు అమలుకు రంగం సిద్ధం చేశాం. ఈ ప్రభుత్వానికి మాకు ఒక్క ఓటు వేయని ప్రజలు కూడా ఇక నిండు మనసుతో జీవించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. మరోసారి చెప్తా ఉన్నా అధ్యక్ష, సంక్షేమ పథకాల అమల్లో కులం చూడం, మతం చూడం, ప్రాంతాలు చూడం, పార్టీలు చూడం, రాజకీయాలు కూడా చూడమని చెప్పి మరొకసారి నేను ఇదే సభ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎంచి చూడగా మనుషులందున మంచి చెడులు ఉండే కులం అధ్యక్ష, మహాకవి గారు చెప్పారు మంచిని పెంచుతూ చెడు అంటే అవినీతిని అన్యాయాన్ని ఎవరు చేసినా ఎంతటి వారైనా కూడా సహించేది ఉండదు అని చెప్పి మళ్ళీ మరొకసారి సన్మానం. చివరిగా అధ్యక్ష మరో విషయం అధ్యక్ష, అధ్యక్ష ఈ రాష్ట్ర విభజన ఎలా జరిగిందో ఎవరు చేశారో అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఆ తర్వాత కొత్త రాష్ట్రాన్ని నేనైతే అభివృద్ధి చేస్తాను అని చెప్పిన వారు గత 5 ఏళ్లుగా ఏం చేశారో కూడా ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష 2014లో మన రాష్ట్రానికి తగిలిన గాయాలు అధ్యక్ష గత 5 ఏళ్లుగా మానకపోగా ఆ గాయాల నుంచి గత పాలకుల అధ్యక్ష రక్తం పొందిన పరిస్థితులు కూడా మనం అంతా గమనించాం అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
సర్వనాశనం అయిపోయింది, ఆస్తులు పోయి అప్పులు పెరిగాయి, రైతు రాష్ట్రం సర్వనాశనం అయిపోయిన పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. అధ్యక్ష రంగాల వారిగా మనం ఎక్కడ ఉన్నాం, ఆర్థిక పరిస్థితి, అవినీతి కోణం, వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం, చదువులు, ఉద్యోగాలు, నీటి ప్రాజెక్టులు, ఇలా ప్రధానంగా 10 అంశాలు తీసుకుంటే రాష్ట్రం ఏ రకంగా వెనకబాటుకు అన్యాయాలకు గురైందన్న వాస్తవ పత్రాల రూపంలో త్వరలోనే ప్రజల ముందుకే ఉంచుతాను అధ్యక్ష. ఇందులో రాజకీయంగా ఖర్చు సాధింపులు ఎక్కడ లేవు అధ్యక్ష. అవినీతి చేసిన వారికి మాత్రం అధ్యక్ష ఖచ్చితంగా శిక్షలు తప్పవు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అధ్యక్ష పేదలు పేదలుగా ఉండడానికి వీలు లేదు అధ్యక్ష. చదువుకునే శక్తి లేని పిల్లలు చదువుకునే శక్తి లేని పిల్లలు అంటూ ఉండడానికి కూడా వీలు లేదు అధ్యక్ష. స్వాతంత్ర్యం వచ్చిన 72 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని సామాజిక వర్గాలకు సమానత్వం అందని ద్రాక్షగా మిగలడానికి కూడా వీలు లేదు అధ్యక్ష. నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను, సహకరించలేని ప్రతిపక్షాలను, మీడియాను, కొంతమంది ఎన్నో మీడియా కూడా ఉన్నారు కాబట్టి మీ ద్వారా వాళ్ళని కూడా అభ్యర్థిస్తాను అధ్యక్ష. సహకరించకపోయినా నా అడుగును ముందుకే అది స్పష్టం చేస్తా ఉన్నాను. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు Chief Minister is before the House. Those who are for the resolution, please say yes. Those who are against, please say no. I have it. The resolution is adopted. The question is that the following motion, moved by Sri Boodi Muchala Naidu, Government Whip, is before the House, that an address be presented to the Governors as follows. That the members of 15th Andhra Pradesh Legislative Assembly, assembled in the first session, are deeply grateful to the Governor for the address which has been pleased to deliver to the Legislative Assembly on 14th 6 2019. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is adopted. Fifteenth Andhra Pradesh Legislative Assembly. Statistics for the first session from 12-6-2019 to 18-6-2019. Number of days for which is the assembly sat 5 days. Number of hours for which is assembly 19 hours 25 minutes is what. Number of speeches made by the members 175. Number of statements made by the ministers 1. Number of government resolution adopted 1. Party position in the assembly as on 18-6-2019, YSR Congress Party is 151, Telugu Desam Party is 23, Janasena Party is 1, total 175. With the permission of the House, I adjourn the House sine die.